తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానల్ టీవీ నైన్ వ్యవస్థాపకుడు వివాదాస్పద మీడియా జర్నలిస్ట్ రవి ప్రకాష్ చివరకు అంబానీల పంచన చేరడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది టీవీ నైన్ నుంచి వెలువేయబడ్డ తర్వాత నిద్రాణ స్థితిలో ఉన్న రవి ప్రకాష్ మళ్లీ యాక్టివ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అప్పట్లో బీజేపీ పెద్దలను కలిసి వారి కోసం ఓ ఛానల్ పెడతానని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ అందుకు వారు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రవి ప్రకాష్ మెన్నకుండి ఆ తర్వాత రాజు న్యూస్ బాధ్యతలు తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో పైకి రావాలని చూశారు అది సాధ్యం కాలేదని తెలిసింది ఈ క్రమంలోనే అతి త్వరలో న్యూస్ ఛానల్స్ రంగంలోకి పునరాగమనం చేయబోతున్నారు వార్తల వెబ్సైట్స్ కొన్ని న్యూస్ ఛానెళ్లను నడపడంలో తెర వెనుక పాత్ర పోషిస్తున్న రవిప్రకాష్ తెలుగులో టెలివిజన్ ఛానల్ ని ప్రారంభించారని అంబానీలకు సూచించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం దీనికి అంబానీ గ్రూప్ కూడా సరైన సన్నాహాలు జరుగుతున్నాయి ఒకటి లేదా రెండు నెలల్లో కొత్త ఛానల్ పెద్ద ఎత్తున ప్రారంభించబడుతుంది ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణికి ధీటుగా ఉంటుందని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట సమితికి వ్యతిరేకంగా పెళుతోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని కొన్ని మీడియా వర్గాలు తెలిపాయి ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ గా పేరుగాంచిన ప్రస్తుత తెలుగు వెబ్సైట్ ను కూడా ఈ బృందం పూర్తిస్థాయి వార్తాపత్రికగా మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రూపుదిద్దుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి కొత్త మీడియా హౌస్ సాంకేతిక ఉన్నత స్థాయిలో ఉంటుందని మీడియా కవరేజీలో కొత్త ట్రెండ్ ని ప్రవేశపెడుతుందని ఆ వర్గాలు తెలిపాయి ఇది జర్నలిజం పట్ల కొత్త విధానాన్ని కలిగి ఉంటుంది మీడియాలో తాజా ఆవిష్కరణలను పురుడు పోసేలా తీర్చిదిద్దుతున్నారు అని వర్గాలు తెలిపాయి కొన్ని సంవత్సరాల క్రితం టీవీ నైన్ ప్రమోటర్ అయిన అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అనాలోచితంగా తొలగించబడిన తర్వాత కొత్త మేనేజ్మెంట్ పై రవిప్రకాష్ నుంచి అక్రమంగా తొలగించారని కోర్టుల్లో పోరాడారు కానీ అవే ఫలించలేదు తర్వాత రవిప్రకాష్ ఫార్జరీ మోసం ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు బెయిల్ బెయిల్ పై పై అప్పటి నుంచి ఉన్న ఆయన కేసు పెండింగ్ లోనే ఉంది ఈ ఏడాది జూన్ లో కొత్త ప్రమోటర్లు టీవీ నైన్ టేకోవర్ చేయడం పూర్తిగా చట్టబద్దమైనదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది జూపల్లి జగపతిరావు అలాగే ఇతర డైరెక్టర్ తో సహా కొత్త ప్రమోటర్లకి ఇబ్బందులు సృష్టించినందుకు రవిప్రకాష్ ని తప్పుబట్టింది రవిప్రకాష్ అతని సహచరుడు కేవీఎన్ మూర్తి ప్రతివాదులకి పరిహారంగా పది లక్షలు చెల్లించాలని ఆదేశించింది దీంతో టీవీ నైన్ మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రవిప్రకాష్ ఓడిపోయారు అప్పటి నుంచి కొత్త ఛానల్ ప్రారంభించేందుకు రవిప్రకాష్ చేయని ప్రయత్నమంటూ లేదు కానీ ఇతడు గతంలో టీవీ నైన్ ను చేతిలో పెట్టుకుని ఏపీ రాజకీయాలను శాసించిన తీరు అప్పట్లో బీజేపీని కూడా టార్గెట్ చేయడంతో కమలనాథులు కమలనాథ్లు దగ్గరకు రానియలేదని ఇన్సైడ్ టాక్ ఇప్పుడు దేశంలోని అపర కుబేరులు అయిన అంబానీలను కాకపట్టి వారి ద్వారా తెలుగులో న్యూస్ ఛానల్ పెట్టించి దాని నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తీసుకోవాలని రవి ప్రకాష్ స్కెచ్ గీసినట్టుగా తెలుస్తుంది దీనికి అంబానీ మొగ్గు చూపడంతో వచ్చే ఎన్నికల లోపు కొత్త ఛానల్ తెలుగులో రవి ప్రకాష్ సారథ్యంలో రానుందని తెలుస్తుంది చూశారు కదండి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి